అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. ఆంధ్రప్రదేశ్లో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 1900 పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్తో పాటు ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అలాగే ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్టులు ఇవన్నీ కూడా వారి వాట్సాప్ మొబైల్ నెంబర్కి ఫ్రీగా పంపించేందుకు ఒక కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నాము. యాక్చువల్గా నిన్నటి నుంచే ఈ సర్వీస్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ వెబ్సైట్లో అనుకోకుండా ఒక టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల నిన్న డెవలపర్ అందుబాటులో లేకపోవడంతో ఆ ఇష్యూని సాల్వ్ చేయలేకపోయాము. అందుకే నిన్న ఆ సర్వీసెస్ అనేవి స్టార్ట్ కాలేదు. మా టీం అంతా కూడా ఆ ఇష్యూని సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ సర్వీస్ మీకు అవైలబుల్లోకి వస్తుంది. రైల్వే జాబ్స్, ఎస్ఎస్సి జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోస్టల్ జాబ్స్, డిఫెన్స్ జాబ్స్, ఇలాగ అన్ని రకాల జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా ఫ్రీగా మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తాము. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన మీ అందరి కోసం ఉచితంగానే ఈ సర్వీస్ని తీసుకొని వస్తున్నాము. సో తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ ఆలోచన మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. తప్పనిసరిగా మీ సలహాల్ని పరిగణలోకి తీసుకుంటాము. ఇక ఈ నోటిఫికేషన్ వివరాలని చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 52 పోస్టులు ఉన్నాయి, విజయనగరంలో 29, విశాఖపట్నంలో 150, ఈస్ట్ గోదావరిలో 227 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 193 పోస్టులు, కృష్ణా జిల్లాలో 168 పోస్టులు, గుంటూరులో 242 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 99 పోస్టులు, నెల్లూరులో 176, చిత్తూరులో 182, అనంతపురంలో 140 పోస్టులు, కడపలో 97 పోస్టులు, కర్నూలులో 145 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 1900 ఎంపీహెచ్ఏ ఏఎన్ఎం వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 1/2/2019 నాటికి మినిమం 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. అలాగే 42 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ అనేది తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటు 24 మంత్స్ ఎంపీహెచ్ఏ కోర్సు పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 18 మంత్స్ ఎంపీహెచ్ఏ కోర్సు పాస్ అయినటువంటి అభ్యర్థులకి కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కలిపి పంపించారు. అలాగే వీళ్లతో పాటు 10th క్లాస్ సర్టిఫికేట్ కలిగి ఉండి ఎంపీహెచ్డబ్ల్యూ ఒకేషనల్ ఇంటర్మీడియట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఒకేషనల్ ఇంటర్మీడియట్ చేసినటువంటి అభ్యర్థులకి 1 ఇయర్ పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ పొందినట్టుగా సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. శాలరీ విషయానికి వచ్చినట్టయితే 21,230 రూపాయల నుంచి 63,010 రూపాయలు అనేది పే స్కేలు. ఎలిమెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 25,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. అలాగే కేవలం ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 300 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఈ అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ గొల్లపూడి విజయవాడ ఈ పేరు మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ని డ్రా చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు పిన్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ని డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీసులో మీరు అప్లికేషన్ ఫామ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వర్కింగ్ డేస్లో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 20వ తారీఖు. ఫిబ్రవరి 20వ తారీఖు లోపు అప్లికేషన్ ఫామ్స్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేసే అవకాశం ఉంది. అప్లికేషన్ ఫామ్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ని కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మరికొద్ది రోజుల్లోనే వచ్చినటువంటి అప్లికేషన్ సంఖ్య ఆధారంగా మీకు అప్డేట్ అనేది ఇస్తారు. ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి 1900 ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.